గారికప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ గుండెకి ఆపరేషన్ చేసే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారికి ఈ పరిస్థితి వస్తే సామాన్యుడికి క్యాన్సర్ వచ్చినా, సామాన్యుడికి గుండె జబ్బు ఇబ్బందులు వచ్చినా, సామాన్యుడికి ఆరోగ్యపరంగా హెల్త్ ఇబ్బందులు వస్తే ఎవరు కాపాడతారు వీళ్ళని ఆ మహానుభావుడు ఆలోచించి ఆ రోజు బసతారకం గారి పేరు మీద ఏదైతే క్యాన్సర్ యూనివర్సిటీ పెట్టారో ఇవాళ అత్యున్నతమైన స్థాయిలో దేశంలో ప్రపంచంలో ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ బాలకృష్ణ గారు చైర్మన్ గా బ్రహ్మాండంగా పేద వర్గాలకి సేవలు అందిస్తా ఉంది. అమరావతిలో అటువంటి హాస్పిటల్ కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చి కట్టమంటే ఈ మూర్ఖ ప్రభుత్వం దానికి అడ్డం పడింది. వెంకటేశ్వర స్వామి దేవాలయం పెద్ద దేవాలయం కడతా ఉంటే దానికి ఇంత చేశాడు. ఇవాళ అమరావతి రైతులు రోడ్డెక్కి చోరు వాంగలో తడుస్తూ ఉన్నారు. మన అక్కలో చెల్లెళ్ళు మామలో జేజమ్మలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద రైతులు మనమే ఎకరం ఇవ్వలా, మనమేం సెండ్ ఇవ్వలా. దగ్గర దగ్గర 700 రోజులు మీ తరఫున నేను ఈ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెళ్ళి 10-15 కిలోమీటర్లు నడిచి వచ్చా. ఎందుకంటే భూములు ఇచ్చారు, వాళ్ళ జీవితాలు ఇచ్చారు. 2 పంటలు 3 పంటలు పండే భూముల్ని రాష్ట్రం కోసం ప్రజల కోసం రాజధాని కోసం త్యాగం చేస్తే ఒళ్ళు బలిసి పాదయాత్ర చేస్తామని ఒళ్ళు బలిసిన మంత్రి మాట్లాడతారు. భాష మనం మాట్లాడే భాష తెలుగు భాష. ఎన్టీ రామారావు గారు ఆ భాషకి ఇచ్చిన ప్రాముఖ్యత, రాముడు వేసిన రావణాసుడు వేసిన కృష్ణుడు వేసిన రావణ బ్రహ్మ వేసిన లారీ డ్రైవర్ వేసిన రైతు కూలీ వేసిన ఏ ఆటో డ్రైవర్ వేసిన ఏ పాత్ర పోషించిన రామారావు గారికి రామారావు గారే సాటి. ఎన్టీ రామారావు గారితో ఎవరో పోటీ పడే వాళ్ళు లేరు. 320 సినిమాలు, ఏ సినిమా కా సినిమానే గొప్ప. ఆ పాత్రల ప్రభావం అన్ని సంఘంలో ఆయన పోషించిన పాత్రలన్నింటినీ 67 వయసులో నేను ప్రజలకు త్యాగం చేయాలి, కోట్ల రూపాయల సంపాదన చాలు నేను ప్రజలకు సేవ చేయాలని 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీని స్థాపించి 40 ఏళ్లుగా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ఉన్నదే తెలుగుదేశం పార్టీ. వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, 8 ఏళ్ల పైగా ముఖ్యమంత్రిగా చేశాడు. 2 రూపాయల కిలో బియ్యం ఇవాళ రూపాయి బియ్యం అయింది. రామారావు గారు ఇచ్చిన 50 రూపాయల హౌస్ పవర్ కరెంట్ ఇవాళ ఉచిత కరెంట్ అయింది. రామారావు గారు ఇచ్చిన జనతా వస్త్రాలు చీరా దోవతి అన్ని రాజకీయ పార్టీలకి ఎజెండా అయింది. రామారావు గారు తెచ్చిన మండలిక వ్యవస్థ ఇవాళ ఇబ్రహీంపట్నం మండలం అయింది, రెడ్డిగూడెం మండలం అయింది, జగండూరు మండలం అయింది, విజయవాడ రూరల్ మండలం అయింది, మైలవరం మండలం అయింది. ఎమ్మెల్యేలో వాళ్ళ పోటీగా సమితి అధ్యక్షుడు ఉండేవాడు, పెద్ద పెద్ద పండుగ జరించి పంచెలు ఉండే, ఇవాళ పంచెలు లేవు. ఒక సామాన్యుడు మంచి తరగతి కుటుంబం వెంకటకృష్ణ వైస్ ప్రెసిడెంట్ మండలాధ్యక్షుడు అయ్యాడు. అట్లా చాలా మంది పేద మధ్యతరగతి వర్గాలు సామాన్యులు బడుగు బలహీన వర్గాలకు బీసీ వర్గాలకి రాజ్యాధికారం ఉండాలని 27% బీసీలకి స్థానిక సంస్థల్లో జిల్లా పరిషత్ చైర్మన్లుగా జడ్పీటీసీలుగా ఎంపీపీలుగా ఎంపీటీసీలుగా సర్పంచులుగా వార్డు మెంబర్లుగా చేసిన ఘనత స్వర్గీయ ఆనందమూరి తారక రామారావు గారు. ఆ రిజర్వేషన్ పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారి. ఇవాళ మహిళలకు ఆస్తి హక్కు సమాన హక్కు వచ్చిందంటే రామారావు గారు. రామారావు గారు పెట్టిన బిల్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడానికి 27 పట్టింది.
పార్లమెంట్ లో పిల్లవడానికి 27 పట్టింది. ఆ బిల్లే ఎన్టీఆర్ యాక్ట్. దేశంలో ప్రతి ఆడపిల్లకి తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గర్వంగా ఘనంగా చెప్పుకునే చరిత్ర మనకుంది. మీకేముంది పూతులు పార్టీ, మీకేముంది ఫేక్ పార్టీ, వైసీపీ పార్టీ ఫేక్ పార్టీ, పూతులు పార్టీ. ఎమ్మెల్యేలకి మంత్రులకి జగన్ రెడ్డి ఎవరు నేర్పుతున్నాడు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, లోకేష్ బాబుని తిట్టండి, ఇంట్లో ఉన్న మహిళలను తిట్టండి. ఇవాళ సత్యం రామకృష్ణారెడ్డి కొడుకు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయ్యాడు. ఎన్ని బూత్ పనులు చేస్తున్నాను, ఎన్ని తప్పుడు పోస్టర్లు, ఎన్ని తప్పుడు పోస్టులు, మీ బతుకంతా పోస్టులు, బతు ఫేక్ పోస్టులేనా? మీ బతుకంతా బూతులు భాషేనా? సభ్యతా సంస్కారం లేదా? మహిళలంటే గౌరవం లేదా? ఎన్టీ రామారావు గారి కుటుంబం కలే చూపించే చెయ్యి చరిత్ర మీకుందా? ఆ మహానుభావుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఏ కొడుకన్నా చేయగలేడా? ఏ కొడుకన్నా చేయగలేడా? ఏ కొడుకన్నా సెక్రటేరియట్కి వచ్చాడా? ఏ కొడుకన్నా అవినీతి ఆరోపణలో ఇరుక్కున్నాడా? ఇద్దరు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరు కొడుకులు కానీ, వీళ్ళిద్దరు బామతులు కానీ ఎవరన్నా ఎక్కడన్నా తప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారా? అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారా? ఆ చరిత్ర మీది, వైఎస్ఆర్ పార్టీది. రాజశేఖర రెడ్డి బతుకుండగా పరిటాల రవిని ఎవరు చంపించారండి? పరిటాల రవిని ఎవరు చంపించారు? జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో ముద్దాయిగా ఉన్నాడు. ఎంతమంది కార్యకర్తలు పొట్టం పెట్టుకున్నారు, ఎంతమంది కేసుల్లో ఇరుక్కున్నాం, ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమందిని చంపించారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఓసుకొత్తు కోశారు. ఆకర్షణ పథకం పెట్టి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని లాక్కెళ్ళడే ప్రయత్నం రాజశేఖర రెడ్డి చేశాడు. 7 కొండలు ఎందుకు? 2 కొండలు చాలన్నాడు. ప్రకృతి ఊరుకుంటుందా? ఇవన్నీ మాట్లాడలేక దెబ్బతిన్నాం. ఇవన్నీ చర్చ చేసుకోవాల్సిన అవసరం ప్రతి రచ్చబండ మీద, ప్రతి అరుగు మీద, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లోపాలని ఎత్తి చూపించాలి, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించాలి, వాళ్ళ ద్రోహాలను ఎత్తి చూపించాలి. నొక్కుతున్నానన్నాడు, నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో గుమ్మస్తా చాలు. ఎవడకు నొక్కుతున్నావు? ఎవడకు పడ్డాయి? తెల్ల చొక్కా వేసుకొచ్చాడు ఇక్కడ కూడా. అయ్యా కొడుకులు అర్ధరాత్రి పూట ఇంటి అనగ నుంచి వచ్చారు. ఇంటి ముందు వస్తే ఆయనకి తెలుస్తుంది, ఆయనకి తెలుస్తుంది, ఆయనకి తెలుస్తుంది. ఎక్కడున్నారు ఈ సన్నాసులు? అమెరికా వెళ్ళి ఈ తెల్ల చొక్కావాడు తెలుగుదేశం ఎమ్మెల్యే పక్కన కూర్చుంటాడు, అటు పక్కన బీజేపీ ఎంపీ పక్కన కూర్చుంటాడు, ఇక్కడికి వచ్చి దేవినేని ఉమ్మను ఉరి తీయాలంటాడు. వీళ్ళ నాయకులు, ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే వీటీపీఎస్ బూడిది ఎవరు తింటున్నారు? నాయసరావు ఈ పెద్ద మనిషిని అడగని చెబుతాడు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నాడు రాజకీయ జర్నలిస్ట్గా. రామారావు ఉన్నాడు, ఇగో అడగండి పెద్ద మనుషుల్ని. వీళ్ళు రాస్తే వీళ్ళని బతకనేవారు, బతకనేవాడు. అరే స్కూటర్ మీద వెళ్తుంటే బూడిది కళ్ళంలో పడి యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు మా రాజా చెప్తాడు. ఎంతకన్నా దారుణం, ఎమ్మెల్యే పందికొక్కులాగా వీటీపీఎస్ బూడిది తింటే అది మాట్లాడాలి. పందికొక్కు ఎందుకు తింటున్నారు ఎమ్మెల్యే? మా చిట్టిబాబు అది మాట్లాడతాడు. మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు యాదవ్, మా చుట్టుకొదిరి సీను వైస్ ప్రెసిడెంట్, మా తల్లి కాపు ఆడబిడ్డ శ్రీలక్ష్మి వైస్ చైర్మన్ కొండపల్లి. 15 మంది గెలిస్తే ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయలే, కోర్టులో పెట్టి
కేసు మీద కేసు చేస్తున్నాడు. ఇడు పందాల్లో ఓడిపోయాడు మూడు నాలుగు కోట్లు. ఇప్పుడు ఇడు ప్రమాణ స్వీకారం చేస్తే ఆ మూడు నాలుగు కోట్లు కట్టాలి. కాబట్టి తన మీద వచ్చే డబ్బు వడ్డీ డబ్బులతో లాయర్లకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి తప్పుడు కేసు మీద తప్పుడు కేసు వేసి కేసు ఫైనల్ అవ్వకుండా 11 నెలలుగా నన్ను ఆశ్రపాలు పెడుతున్నాడు. మా తల్లి లాయర్ లేమ్మా అమ్మాజీ గారు కౌన్సిలర్ గెలిచింది ఎస్సీ ఆడబిడ్డ లాయర్ పనిచేయాలనే ఉత్సాహంతో వచ్చింది. పనిచేయని ఒకట్ల చెత్తెత్తడానికి ఆమె చెప్తే అధికారులు పనిచేయకూడదు, లైట్ ఏమంటే ఆ తల్లి చెప్తే పనిచేయకూడదు. మా భూలక్ష్మి, మా శ్రీలక్ష్మి, మా విజయలక్ష్మి అందరు లక్ష్ములు మన దగ్గరే ఉన్నారు. ఆ దరిద్రుడి దగ్గర ఎవరు లేరు. కానీ అవినీతి డబ్బు ఉంది. తెల్ల చొక్కా వేసుకొచ్చి ఎంత గొంతు కోసాడండి, ఇళ్ళకొచ్చి చేతులు పట్టుకున్నారు కదా. ఇవాళ ఎవడాస్తులు పోయినాయి పెద్ద ఆయన, ఎవరాస్తులు పోయినాయి పెద్ద ఆయన. ఆడ ఆస్తులు 10 రెట్లు పెరిగినాయి హైదరాబాద్లో. వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో వాడు వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు, ఇక్కడ ఇసుక అమ్ముకోవడానికి వచ్చాడు. ఇవాళ మొత్తం కృష్ణానందాడికి ఇచ్చాడు, మొత్తం దోసుకొని మా సెక్రటరీ కప్పం కట్టి వాడు హైదరాబాద్లో ఇంకో పెద్ద పిల్లలు కడతాడు. అమెరికా వెళ్ళి నేను కమ్మండి అని చెబుతాను. వచ్చావా రాజశేఖరరెడ్డి గుర్తించాడండి ఈ రాష్ట్రాన్ని. ఇటువంటి దొంగల్ని తరిమి 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 ఎక్కడి నుంచి చెప్పు కసిగా. ఆ పనికి మళ్ళీ అయ్యా కొడుకు చేయని చెప్పారు ఇళ్లలో కసిగా. అవన్నీ మనం మాట్లాడాలి. ఇటువంటి తప్పుడు వేదాలని రాజకీయాల్లో తరిమి తరిమి కొట్టాలి. వీళ్ళు రాజకీయ వ్యభిచారం 5 ఏళ్ళకో పార్టీ. ఈ దుర్మార్గుడు సబ్ జైల్లో ఉంటే అందరు పెద్ద మనుషులు వచ్చి కాడు పట్టుకుంటే పార్టీలోకి తీసుకున్నారు. 4 ఏళ్ళు 4.5 ఏళ్ళు నందిగామ జగ్గేపేటలో ఇడు పందికొక్కలాగా ఇసు దోపిడీ చేశాడు. మన అధికారంలో ఉన్నప్పుడు ఎవడ కనపడకుండా చివరి 6 నెలలు పార్టీ మార్చేశాడు. 100 కోట్లు వేసుకొచ్చాడు. ఆడ అయ్యొచ్చి కాడు పట్టుకోవటం ఇక నేను చెప్పకూడదు మిగతా విషయాలు. ఇవాళ ఎవడొచ్చి మీ కాళ్ళు పట్టుకుంటున్నారు, ఇవాళ ఎవడొచ్చి మీ చేతులు పట్టుకుంటున్నారు, ఇవాళ ఎవడొచ్చి మీ ఆస్తులు కాపాడుతున్నాడు, ఇవాళ ఎవడొచ్చి మీ పొలాలకు రేట్ ఇస్తాడు, ఇవాళ ఎవడొచ్చి మీ గిట్టుబాటు ధరిస్తాడు, ఇవాళ ధాన్యం రేటు ఎక్కడ ఉంది, ధాన్యం రేటు ఏమైంది, ధాన్యం అమ్ముకుంటే ఎన్ని రోజులు డబ్బులు వస్తున్నాయి, ఒక్క దానికి గిట్టుబాటు ధర ఉందా, ఒక్క పంట కాపాడే పరిస్థితి ఉందా, ఆలోచన చేయండి. ఏం నష్టపోయాము, మనకు అటుపక్క ఒక ఐకాన్ బ్రిడ్జ్ ఎల్ఎన్టీ కంపెనీ వాడు 1600 కోట్లతో కడతంటే దాన్ని ఎలా కొట్టేశాడు. పవిత్ర సంగమంలో చంద్రబాబు నాయుడు గారు కృష్ణమ్మ తల్లికి హారతులు ఇప్పిస్తే ఇవాళ వెళ్ళే రోడ్డుని పోతామని నిన్న రోడ్డు ఎక్కారు. ఎవరో తెలుసా, 30 సెంట్లకు నష్టపరిహారం ఇవ్వను వాడు. 30 సెంట్లకు నష్టపరిహారం ఇవ్వటానికి 40 నెలలుగా ఈ ప్రభుత్వానికి చేతులు రాల. వాడు రోడ్డు ఎక్కి నిన్న ప్రొక్లైన్ తీసుకొచ్చాడు. మా చిట్టుబాబు వెళ్తే చిట్టుబాబు మీద తగదాకు వచ్చారు వైసీపీ వాళ్ళు. ఇవాళ మొత్తం ఆ పల్లెకారులు సైజులు అక్కడ సైజులు రమ్మనండి, భూలక్ష్మిని రమ్మనండి, అడగే ఓడిపోయిన రమ్మనండి. ఇవాళ ఆ పల్లెకారులు ఇళ్ళన్నీ తీసేసి అక్కడ శాండ్ కుప్పబోసి ఆ శాండ్ను అమ్ముకుంటారండి. హైదరాబాద్ తీసుకుపోయి 1 లక్ష రూపాయలు పల్లెకారులు పొట్టగొట్టారు. పాపం వాళ్ళు దాతల్లి రెండమ్మ వాళ్ళు పాపం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేవాళ్ళు. వాళ్ళే 10 మందికి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు పల్లెకారులు. అటువంటి పల్లెకారులు ఇవాళ పని కోసం పొట్ట చేత పుచ్చుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నారు పల్లెకారులు. ఇబ్రహీంపట్నం ఫెర్రీలో మహానుభావుడు మల్లెలు పద్మనాభరావు, ఆ మహానుభావుడు అక్కడ ఉన్నప్పుడు ఆ పల్లెకారులు అందరినీ మేము కాపాడేవాళ్ళం. సిద్ధరామయ్య గారు ఉన్నాడు, రాజా ఉన్నాడు, చిట్టిబాబు ఉన్నాడు, మన వీళ్ళందరూ కూడా. ఇవాళ వాళ్ళ ఇళ్ళన్నీ పడేసి ఇసుక కుప్ప పోసుకొని దాన్ని హైదరాబాద్ తీసుకుపోతాడండి. దీనికోసం ఇక్కడ ఎమ్మెల్యే అయింది. ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి దగ్గర దగ్గర 3000 నుంచి 4000 కోట్లు పనులయ్యాయి. మన మూలపాడి మేజరు, మన జక్కంపూడి మేజరు,
బాబుగారు రండి. వీళ్ళందరికీ ఇక్కడ ఉన్న ఇబ్రహీంపట్నం, మూలపాడు, చక్కంపూడి, తాడేపల్లి, ఈ సాగర్ కాలువల తొవ్వినన్ని కాలువల్లోకి గోదావరి తల్లి నీళ్లు రావటానికి మీ దయతో ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు గారిని నా ఆయన ఆశీర్వాదంతో 5,000 కోట్లు తెచ్చాను పెద్ద ఆయన. 4,000 కోట్లు పని అయితే నా చైనరికేశారు. మన పొలాలకి గోదావరి నీళ్లు రావాలి. మీరు 2 పంటలు 3 పంటలు 365 రోజులు పండించుకోవాలని నేను పోలవరం 72% రామారావు గారు కళ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళిన దాంట్లో 70 సార్లు వెళ్ళి వచ్చాను పెద్ద ఆయన పోలవరం. ఈ చైనర్కేశారు పెద్ద ఆయన కల్లారజామున 5 ఇంటిలేసి వెళ్ళేవాడు. ఎవడో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవాడు, ఎవడో ఫైనాన్స్ వ్యాపారం చేసుకునేవాడు, ఎవడో హైదరాబాద్లో కోట్లు దోసుకునేవాడు వచ్చి ఇక్కడ మన జీవితాలను నాశనం చేశారు కదా, మన ఆస్తులు పోగొట్టారు కదా, మన పొలాలు పోగొట్టారు కదా, మన జీవితాలు పోగొట్టారు కదా. ఈ దొంగ ఏం చెప్పాడు, అమరావతి మారిస్తే రాజీనామా చేస్తామని. ఇవాళ ఏం చేస్తున్నాడు ఈ ఫేక్ మాటలు. వీళ్ళ బతుకి వీళ్ళు రోజుకు పోస్ట్ నా మీద, చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు దేవనామా ఉండడు ఇక్కడ, దేవనామా చచ్చేవారికి ఇక్కడ ఉంటాడు. సన్నాసున్నారా, ఫేక్ కదన్నారా, ఫేక్ పిట్లు పెట్టి మేము బతుకులు చేయడం ఇట్లా చేశా కదా, నాశనం చేశారు ఈ రాష్ట్రాన్ని. అశుద్ధందనంటారా, అశుద్ధందనంటారా, ఎందుకురా మీ బతుకులు, ఫేక్ ట్వీట్లు, ఫేక్ బతుకులు, ద్రోహం చేయమాకంటారా, కన్న తల్లికి ద్రోహం చేయమాకంటారా, మహానుభావుడికి ద్రోహం చేయమాకంటారా, ఎదవల్లారా. మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ లాలుచి రాజకీయాల కోసం, మీ దుర్మార్గ రాజకీయాల కోసం తప్పుడు కొత్తకు వస్తారా, తప్పుడు మాటలు మాట్లాడతారా, తిట్టండిరా. జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలు తిట్టండి. జగన్ రెడ్డి దోచుకుంటున్నా, నెలకి 8,000 కోట్లు దోచుకుంటాడు తెలుసా మీకు, 150,000 కోట్లు దోపిడీ జరిగింది. ఇప్పుడు మొత్తం డబ్బంతా మెడ్రాస్ వెళ్ళిపోతా ఉంది, కోర్టులకు వెళ్తా ఉంది, ఇంగ్లాండ్ వెళ్ళిపోతా ఉంది, బెంగళూరు రోడ్ వైట్ హౌస్కి వెళ్తా ఉంది, లోటస్ పాండ్కి వెళ్తా ఉంది. ఏ మీ అయ్య పేరు లోటస్ పాండ్ పెట్టుకోపోయావా, మీ అయ్య పేరు వైట్ హౌస్ పెట్టుకోపోయావా, బెంగళూరులో 35 ఎకరాల పంప పెట్టుకోపోయావా, నీ తాడేపల్లి కుంభ పెట్టకపోయావా, నీ భారతీయ సిమెంట్ పెట్టకపోయావా, నీ సాక్షి పత్రి పెట్టకపోయావా, నీ సాక్షి ఛానల్ పెట్టకపోయావా, నీ క్లాసిక్ రియాలిటీ నీ సెట్ అప్పని పెట్టకపోయావా. రాజా నేను నన్ను పెట్టాడా, నే పేరు దీనికి మనిగిరాదా. ఆ మహానుభావుడు వైద్య ఆరోగ్యాన్ని మహోన్న స్థాయిలో తీసుకెళ్తే 1998లో చంద్రబాబు నాయుడు గారు ఆ మహానుభావుడు పేరు పెడితే ఇవాళ 24 ఏళ్ల తర్వాత ఆ పేరు తెస్తావా. 100,000 మంది డాక్టర్లు ఇవాళ దేశ విదేశాల్లో, రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకోదానికి ట్రాన్స్ఫర్ అయితే ఆ యూనివర్సిటీ ఏంటి, ఈ యూనివర్సిటీ ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు చుట్టూ తిరగాలి, మళ్ళీ ఆ సర్టిఫికేట్లు అన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడవుతుంది. ఛాన్సలర్ గవర్నర్, గవర్నర్కి చెప్పు చేసావా, గవర్నర్ దృష్టిలో పెట్టావా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్పావా, యూసీసీ వాళ్ళ దృష్టిలో చెప్పావా, సెంట్రల్ మినిస్టర్ చెప్పావా, లేకపోతే మెడికల్ కౌన్సిల్ చెప్పావా, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చెప్పావా, ఎవడో చెప్పరా. తెల్లవారుజామున మాట్లాడాడంట, రోజు తెల్లవారుజామున మాట్లాడతాడు, ఎవరితో, ఆత్మలతో మాట్లాడతాడు. ఆయన చెప్పాడండి ఇది చేశాడు, ఇదా ఇదా ఇందులో ముఖ్యమంత్రి, ఇడదా పార్టీ, ఇందులో ప్రభుత్వం. ఎవడు చేశాడో చెప్పడు, ఈ ఊళ్ళో ఎవడు చేశాడో చెప్పాలండి. జన్మభూమి పెట్టాను, ఇక్కడ వచ్చి కూర్చునే వాళ్ళం, తహసీల్దార్ కూర్చునేవాడు, ఎండిఓ కూర్చునేవాడు, సర్పంచ్ కూర్చున్నది, ఎంపీపీ కూర్చున్నది, వచ్చా పెద్ద అని అడిగేవాడు.
నాకు ఈ పని కావాలని సమాధానం చెప్పేవాళ్ళు, పనిచేసేవాళ్ళు. ఇవాడు ఎవడయ్యా, ఇవాడు ఎవడయ్యా ఉన్నాడు, పిక్క పిక్క ఎవడు వాలంటీర్ వీడు పిక్కాడు అంట. ఏం మిగతా? పెన్షన్ మిగతా అంతే కదా. 5 లక్షలు కడతా అన్నాడు పంచాయతీ ఎలక్షన్లో. కట్టాడా తల్లే? అడగండి. ఈ దొంగలు 5 లక్షలు కడతా ఉన్నారు. ఏంటికి పెట్టమన్నారు? మొదటి 2 టిక్ ఇలా సామాన్య తండ్రి అన్నట్ట. 3 టిక్ మీరే కట్టు. ఇవాళేమైంది? మీరే కట్టుకోవాలి. సో ఎంత? సో ఎంత? 90,000 సోవా. భారత సిమెంట్ ఎంత? 460 భారత సిమెంట్. మన బాబుదే, జగన్ బాబుదే. తెలంగాణలో 350 అమ్ముతాడు జగన్ బాబు, ఆంధ్రాలో 420. మనం కోటేశ్వరం కదా, మన లక్షాధికారులు కదా, అందరినీ లక్షాధికారులు చేశాడు కదా, అందరినీ కోటేశ్వరులు చేశాడు కదా. అరే అదే ఏదో ఒకటి వేసుకుంటాడు పాపం, కష్టపడ్డాడు. ఆ వేసుకున్న దాంట్లో కూడా నీ కమిషనర్ కదా, 60 రూపాయలకి వచ్చేది కదా. ఇవాడంత ఎంత? 200 కావాలా? ఏంటది అది? అది అది అంటున్నాడు. ఏది దాని పేరు లేదు. అది 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 ఏంది ఇది? బొంబు ఆంధ్ర స్పెషల్, పులివెందుకు స్పెషల్, రైల్వే జోన్, ప్రెసిడెంట్ మెడల్. ఈ ఆ బ్రాండ్ దిక్కుమాల బ్రాండ్. అవి తాగితే కిడ్నీలు పోతున్నాయి, అవి తాగితే లివర్ పోతుంది మైండ్. అంటే ఒకటి వేసుకొని కనపడతాడు. ఏంటి రాగమంటే ఆగట్లా, ఇంతకుముందు ఆగేవాడు. ఇప్పుడేంటంటే ఇది ఆపట్లా. అంటే ఏం కలుగుతున్నాడో దేవుడు తెలియదు. చూడండి, మన నెక్స్ట్ కలిస్తే మంచి బ్రాండ్లు ఇస్తాడంట. ఈలోపు సాగు మన మనం కాబట్టి మళ్ళీ సాయంత్రం 3:30-4 కదా మొదలుపెట్టి 5 దాకా మాట్లాడుకుందాం. ఈలోపు పెద్దవాళ్ళు మరి మీ ఏదైతే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఈ ప్రభుత్వం చేసే తెలివి తక్కువ పనులు, ఈ ప్రభుత్వం చేసే తప్పుడు కార్యక్రమాలు అవి కూడా మీ దృష్టికి వచ్చి చెప్పండి. అందరం కూడా కలిసి ఇవాళ ఈ పోరాటాన్ని చేసేది కూడా నిన్న రెడ్డిగూడెంలో చేసి వచ్చాను, మొన్న కొండపల్లి మున్సిపాలిటీలో చేశాను, ఇవాళ ఇక్కడ 5 దాకా ఈ దీక్షలో పాల్గొంటాను, రేపు జీకొండూరులో చేస్తున్నాను, ఎల్లుండి మైలవరం హెడ్ క్వార్టర్లో చేస్తున్నాను, తర్వాత రోజు కలపూడి ఎన్టీ రామారావు కార్యక్రమం దగ్గర చేస్తాను. కాబట్టి 6 రోజులు చేస్తుంటే ఉమానం పొందబెట్టాలి కాబట్టి నిన్న ఫేక్ పోస్ట్ ఈ యదవలో అంటే పట్టుకోలేకపోతున్నారు. వీళ్ళని ప్రశ్నిస్తుంటే, వీళ్ళనే నిలదీస్తుంటే ఈ దుర్మార్గాలన్నీ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా కలిసి చక్కగా ఎన్టీ రామారావు గారి పేరు, హెల్త్ యూనివర్సిటీ పేరు కొనసాగించాలని, ఈ దీక్ష జయప్రదం అవడానికి ఇంత బ్రహ్మాండంగా కదిలొచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.